భయపడాలి మనం, ఎవరికి భయపడవద్దు. మన గర్వం ఆక్రమించుకున్నారు. గత 2015 సంవత్సరంలో 5 రోజులు గంగలు ఓడికోకుండా టాటాలో మందేశాడు, ఛాటీలో మందేశాడు. అప్పుడు ఎవరు కానీ రాదా, అప్పుడు రామిరెడ్డి అన్న గారు టీవీ లేని పిల్లంపి అదే చెన్నారెడ్డి ఛాటీలో మీటింగ్ పెట్టించి టీవీ లేని మాట్లాడించి అప్పుడు ఆయన పక్కిరెడ్డి దగ్గరకు వస్తే నేనేం చేయలేదయ్యా, నాకేం సంబంధం లేదు అని ఆ పక్కిరెడ్డి చెప్తే అప్పుడు అందరూ పోలీస్ వాళ్ళు అందరూ మళ్ళా సహకరించి మన ఛాటీలు గంగ వేయడంలో లేబర్ పాడుకు అందరినీ పంపించారు. ఇస్తారు అన్ని వాళ్ళ దుర్మార్గ పాలన చేస్తారు. మన దుర్మార్గుల పాలన నుండి కండ మారాలంటే మన డాక్టర్ సాగర్ ఆర్మీలకు ఓటు వేసి అకాల గత 9 సంవత్సరాలలో నా కుటుంబం మీకు అందరూ తెలుసు గొప్పలు మొత్తండి ఇలాంటి వాళ్ళు మేము కలి మా కని అన్యాయంగా ఆక్రమించి 20 లక్షలు మేము ఆస్తమ్మి కట్టే కొడుక రేపు మొన్న మా నాన్న చనిపోతే మా అమ్మను పింఛన్ లేకుండా చేశారు. అది చాలా మంది చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ రోజు మన ఓటు మన హక్కు ఓటు పోయండి. 5 వేలు ఇస్తారంట, ఆ 5 వేలు తీసుకోండి, ఆ డబ్బు రండి. ఎందుకంటే 2015 సంవత్సరంలో మనం అందరినీ గంగా లోపల లేబర్ నమ్మేశారు. అంటే ఒక లేబర్ వచ్చేసి 500 రూపాయలు డబ్బులు వచ్చాం. అంటే 5 రోజులు 2800 ఆ రోజుల్లో ఫ్యాక్టరీకి 5 వేలు ఇచ్చి ఆయన్ను కొని తెచ్చుకున్నారు ఈ గ్రామ ప్రజలు. అంటే ఏదైనా ఈ కుక్కకు మాత్రం ఈ గ్రామ ప్రజల మీద విశ్వాసం లేదు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? నీకు భార్య అంటే లేదు, తల్లి ఉంది కదా. నీకు ఒక సంస్కారం నేర్పించా నీకు ఆ తల్లి. నీ ఇష్టం వచ్చినట్టు రామాపురం ప్రజలను ఇతర గ్రామాల ప్రజలు లంజల్లారా? అంటారా పాంచ? కొడక రక్తం ఉడుకుతుంది. ఒక తల్లి గురించి మాట్లాడే సంస్కారం, ఎందుకంటే ఎవరైనా ప్రతి వ్యక్తికి ఒక తల్లి ఉంటుంది. నీ బంధువులు పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నావు, మాట్లాడితే నీ సంస్కృతం నేర్పారా నీకు? ఈ సంస్కృతి ఎవరు నేర్పారు? నిన్ను పుట్టించిన తండ్రి తగ్గపడ్డం హుసేన్ రెడ్డి ఎంత మంచివాడు, ఆయన పెద్ద ఆయన. ఆయన నేను కళ్ళారు చూడలేదు కానీ ఆయన మా కుటుంబానికి చాలా అర్హుడు. ఆయన కూడా ఆయన ఎంత పెద్ద మనిషి. నేను పెళ్లి లేదు, పేడాకులు లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో, మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ గడుపుదనం ఎక్కడ పోయింది? చేతగాని దొద్దం పని లెక్క ఊరికి ఇంట్లో ఉండేవే. అప్పుడు చూపించచ్చు కదా, అప్పుడు ఈ ప్రజల మీద నీ దౌర్జన్యాలు చూపించచ్చు కదా. రేపు 23 నుంచి చూపి దౌర్జన్యాలు చూపించమ్మా, చూపిస్తా. రామాపురం ప్రజల అవసరం లేదు. రామాపురం గ్రామానికి ఒక కాయలు కానిగానే ఉంటా. నా ప్రాణం ఇచ్చేదాన్ని నీ కడంత ప్రజలందరినీ కూడా కాపాడుకుంటా. నీ ఇష్టం వచ్చినట్టు
నువ్వే కంబంపుతావు, నువ్వే ఆక్రమిస్తావు, నువ్వే గీట్లు గీట్లని అమ్మేస్తావు. మళ్ళీ ఇస్పేటాకులో డబ్బులు పోగొట్టు కూడా మీరు మళ్ళీ వస్తుంది. ఈ నియోజకవర్గ ప్రజలు ఎందుకోసం ఓటేశారయ్యా? ఏదో అభివృద్ధి చేస్తాడు, ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందని ఓటేసిండు. కానీ ఇటువంటి విధవలకు క్లబ్బులు పెట్టించుకోలేదానికి ఎమ్మెల్యే చేసింది. ఇటువంటి విధవలు ఎన్ని సంసారాలు నాశనమవుతాయి క్లబ్బులు పెట్టిస్తే? మరి పెద్ద ఆయన చెల్లా రామకృష్ణారెడ్డి గారు కూడా 10 సంవత్సరాలు ఎక్కడైనా క్లబ్ అవుకులు గాని రామాపురంలో కానీ చెల్లాపల్లిలో కానీ ఈ యావత్ కోయలగుంట నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా క్లబ్ అనేది కనపడిందా ఆయన 10 సంవత్సరాల ఎర్రవాగు ఎర్రదాళ్ళవాగు ఆ వాగుకు పేరు చెప్పి ఫ్యాక్టరీ వాళ్ళతో ఒకరోజుతో 30,000, 40,000, 50,000 బాకీ ఉన్నారా నీకు? రెడ్డి ఈ దేవుని పేరు చెప్పి ఇటు వసూలు చేస్తానా అంటే స్పెషల్ పార్టీని పంపించిన పట్టుకొని రాపోవని అటెండర్ చూడాలని. అది ఎవరో కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. నెల రోజులు పంచాయత్ హైదరాబాద్ పరారైనా ఇంకా చెప్తా ఉన్నా మే 23 తర్వాత నీ క్లబ్బులు ఎంత పనిచేస్తాయో నువ్వు ఎవరిని తిడతావో చూడు. నేను చెప్తా ఉన్నా ప్రతి అక్కకు ప్రతి తల్లికి వాళ్ళకు అక్కగారికి తమ్ముడిగా చెల్లెలకైతే అండగా నేను ఖచ్చితంగా నేను చెల్లా రామకృష్ణారెడ్డి గారు అండగా ఉంటాపోతా ఉన్నారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఇటువంటి దుర్మార్గుల ఆట కట్టిస్తాం. ఇక్కడ అన్న చెల్లా రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎమ్మెల్సీగా ఉంటాడు, నేను ఎమ్మెల్యేగా ఉంటా. ఇటువంటి దుర్మార్గులు వాకిలు కూడా దాటకుండా చేస్తాం, వాకిలు కూడా దాటకుండా చేస్తాం. ఆ యొక్క నోరు కదలకుండా చేస్తాం, నోరు కూడా మెదపకుండా. తప్పు చెప్పినారా మాకు? అడ్రస్ తప్పు చెప్పినారా? ఏ పక్షిరెడ్డి నిన్ను డైరెక్ట్ అడుగుతుండా, నా దెబ్బకు సింగనపల్లె జొన్నశెల్లో పారిపోయినావా లేదా? డైరెక్ట్ గా చెప్తాడా నీకు? డైరెక్ట్ స్పీచ్. ఒకనాడు అర్ధరాత్రి నువ్వు కర్నూలు నుంచి బయలుదేరిపోతే చల్లా నిన్ను ఎంట పడినాడు అర్ధరాత్రి కూడా. నిన్ను చూపు ఆకుమలలో మార్చుకునేవు నువ్వు. నీ స్టోరీ చెప్తాను ఇక్కడ రామాపురంలో. నువ్వు జొన్నశెల్లో పరిగెత్తిపోయినావు కదమ్మా, ఆ పక్కి రెడ్డేనా నువ్వు? కాదా మీ బాస్ బాస్ అటుకు వచ్చినాడు అవుకు ఇయాల. ఈ చుట్టూ ఉండే వాళ్ళంతా ఎవరు? ఈ చుట్టూ ఉండే వాళ్ళంతా ఎవరు? ఒక్కసారి కళ్ళు నిలిచి చూడరా, ఇక్కడ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ముందు ఆగి సస్తావు బచ్చా, ముందు ఆగి సస్తావు. నీ బాస ఊపొచ్చినాడు 18 జనాభా ఉండేదా 18 మంది. ఆ పెద్దరికం అంటే అది రా, పెద్దరికం అంటే అది. నీవు ఒక మాట చెప్తున్నాడే, బయట తీసుకో. నీకు డైరెక్ట్ గా మీ ఊరికి వచ్చి చెప్తున్నాం చూడండి, ఇది క్రైమ్ కాదు ధర్మం చెప్తున్నాం. మాకు కూడా ఎంతో మంది ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఎందరినో పర్ఫెక్ట్ ఆఫీసర్లను వేయించుకున్నాం. ఒక్కొక్కరిని 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టుకున్నాం. ఒక్కనాడు కూడా ఫోన్ చేసి అడగవు. నీవు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇట్లా వాళ్ళని అందరినీ తయారు చేసి ఊరి వీధికి ఆంబోతులు వదిలే ఉన్నావు. నిన్ను నీవు పోయినా ప్రేమ కానీ భార్య మీద ప్రేమ కానీ
గాని పుట్టిన పిల్లల మీద ప్రేమ గాని ఉండడానికి నువ్వు ఒక సన్యాసి రాయాలి వచ్చావు. నువ్వు ఊరు మీద గరుల మీద పడి ఉంటావు. నువ్వు హిందూ రేటర్లు చేతులెత్తండి, హిందూ రేటర్లు చేతులెత్తండి, గొప్ప హిందూ రేటర్లు చేతులెత్తండి. ఒరే భయానికే మమ్మల్ని చూస్తే భయవురా, మా పేర్లు చెప్తే, మా పేర్లు చెప్తే భయానికే భయవురా. ఒరే 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 అన్న ప్రాణాలు మగవు, నువ్వు నువ్వేంటే మమ్మల్ని పోయమ్మా. ఏంటరా నీకేమన్నా మాట్లాడేది వచ్చినా రాదా, ఏమన్నా నీకేమన్నా పిచ్చి కుక్క కలిసిందే ఇంకటి. నీవు ఒకటి ఒకటి చెప్తాడావు, మరొక దానికి నాకు పార్తలు వచ్చే పార్తలు వచ్చే పార్తలు వచ్చాయి ఎగురాడుతుంది. ఆ పార్తలు ఇక్కడ వచ్చారు అందరూ ఎక్కడ వచ్చింది, ఇట్టంటే ఎట్టంటావు అట్ట అంటే అట్ట అంటావు కదా. ఏంది నీ దారి, ఏమి ఏంది నీ దారి, ఏది నీ వంది మాగదులు ఊరికొకరిని తయారు చేసావు కదా ఇక్కడ అంబోతులు. ఈడొకడు ఉన్నాడు ఆ పక్క ఊరిలో ఎవడు ఉన్నాడు ఆటికి పోతాడు నా మల్లెపూడు. పక్క ఊరిలో ఎవడు ఉన్నాడు వాడు ఇంకా మరి పాపాడు వాడు ఇదంతా జరక మళ్ళీ ఊపిరి జరవారి ఏడుకో. ఆ బంగారు బంగారు రాళ్ళని నమ్ముకుంటే నువ్వు మాట్లాడుతున్నా ఏంద్రా అగ్గిరాయా బొగ్గిరాయా అమ్మా అగ్గిరాయ వాడి మూతి వాళ్ళు వేసి కాల్చండి అగ్గిరాలు వేసి మర్చిపెట్టుకునేవో నువ్వు అర్థం కాలేదా నీకు, ఎవరితో పెట్టుకునేవో నీకేం అర్థం కాలేదు డీసీ జనార్దన, ఎవరితో పెట్టుకునేవో నీకేం అర్థం కాలేదా. మీ మాటలు మాట్లాడలేక స్పీకర్ ఇచ్చి అవతల పారేయాలనుకుంటున్నా. అది రివర్స్ చెప్తావేంద్ర నువ్వు, నేను నీకు భిక్ష పెడితే నువ్వు ఎమ్మెల్యే అయినావు, తెలుగుదేశం ఏంది నాకు వెంట్రుక వీకి అవతల పడేసా. నీ చంద్రబాబు ఇచ్చిన పదవి ఇట్లా వెంట్రుకతో సమానమని రాజీనామా పెట్టి 16 నెలలు టైం ఉంటే పడేసి మీ మగం మీద పడేసా. నాకు ఆర్టీసీ ఇచ్చినారు, ఆర్టీసీ ఇస్తే నా పిఏకి ఇవ్వాల్సిన పని నువ్వు నాకు ఇచ్చినావు. చంద్ర వినండి వినండి చెప్పనీయండి, చంద్రబాబు నాయుడు ఏమన్నా 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 ఆయన ఎక్కడన్నా ఉన్నప్పుడు ఏమన్నా వేసినారేమో చూడండి అని ఎన్నికి రిటర్న్ కొట్టే ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి 3 రోజులు ఫోన్ వచ్చింది నాకు, ఫోన్ ఎత్తలేదు. నీకు టీడీ జనార్దన్ ముఖ్యమంత్రి సెక్రటరీ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర కేవీపి రామచంద్రరావు ఉన్నట్టు అంతా ఆయన సర్వం సమస్తం అంతా టీడీ జనార్దనే. ఆయన నాకు ఫోన్ చేస్తే 3 రోజులు ఎత్తకపోతే నీకు జిపిసి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు ఆయన. చల్లా రామకృష్ణారెడ్డి ఫోన్ ఎత్తడం లేదు, ఆయనకు హౌసింగ్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్గా ఇస్తాము, సీఎం గారు ఆ మాట చెప్పమన్నాడు అని చెప్పి చెప్పినాడు ఆయన. ఎవరు టీడీ జనార్దన్ నడిమూరులో చెప్పిపోతున్నాడు మాట్లాడుతున్నావు దాని గురించి అన్న నీకు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేసినారంట టీడీ జనార్దన్ ఫోన్ చేశాడు. సరే నాకు హౌసింగ్ కార్పొరేషన్ వేసినారు, ఆర్టీసీ కార్పొరేషన్ వేసినారు, సివిల్ సప్లై చేసినారు, నీకెందుకు నా పదవి జనార్దన్ రెడ్డి అని నేను అన్నా. అన్న నాకు ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వన్న, 1 నిమిషం కూడా నీకు అపాయింట్మెంట్ ఇవ్వను ఈ విషయం కానీ నిజమే కాదు జనార్దన్ చెప్పు, 1 నిమిషం కూడా నీకు అపాయింట్మెంట్ ఇవ్వలే అంటే నీ ఇంటికాడికి కూడా రాకూడదు అన్నాడు. 100 సార్లు వచ్చిపోయినావు, నా పదవి విషయంగా నువ్వు రావద్దు, నా పదవి నా ఇష్టం, నేను తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. ముఖ్యమంత్రి ఆఫీసు నాకు ఫోన్ చేసేది నేను చూస్తా, నేను ఎత్తలేదంటే నీకెందుకు అదంతా, నువ్వు నాకు సిఫార్సు చేస్తావా నా పదవి సిఫార్సు చేస్తావా అన్న. అప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్గా నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు, ఆయన పేరు డాక్టర్ గురురాజ, మీ పేరు కూడా చెప్తున్నా. 8 గంటలు ఉన్నాడు ముఖ్యమంత్రి గారు పంపించారు వచ్చానన్నాను. అన్న మీ ఇష్టం వచ్చిన కార్పొరేషన్ రాష్ట్రంలో క్యాబినెట్ ర్యాంక్ ఉండే మినిస్టర్ ర్యాంక్ ఉండే కార్పొరేషన్లు తీసుకోండి అన్న, మీరు తీసుకోండి ఎమ్మెల్సీ కూడా ఇస్తామంటున్నాడు అని చెప్పాడు. అంటే నేను నా ప్రజలకు సేవ చేయాలా, చైర్మన్లు గిర్మన్లు నాకు వద్దు, నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఉండే వద్దన్నా నేను. నీవు నేను అప్పుడు నువ్వే చెప్పావు, మీరే ఆ ముఖ్యమంత్రి గారే ఆ నుంచి మాట్లాడాడు ముఖ్యమంత్రి గారితో నా ఇంట్లో నుంచే
ఇట్లా అంటున్నాడు అని ఎమ్మెల్సీ కూడా ఇస్తారా ఆయనకు తీసుకోమను, ఆయన రమ్మను, ఆయన పోకూడదు మన పార్టీ నుంచి అన్నాడు. అప్పుడు నేను పోయాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి. నా కొడుకు వచ్చినాడు, నా ఇంట భగీరథ రెడ్డి గుర్రాజు వచ్చాడు, సిడి జనార్దన్ ఉన్నాడు, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకార నువ్వే నువ్వు వచ్చే దాంట్లో నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నావు చాలా రామకృష్ణారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్గా ఖచ్చితంగా తీసుకోవాలన్నాడు. నేను తీసుకున్నాను. నువ్వే నాకు తెలుగుదేశం పార్టీ బిచ్చ పెట్టినట్టు సల్లా రామకృష్ణారెడ్డి బిచ్చ పెట్ట వచ్చింది కాటసాని రామరెడ్డి మీద. ఆనాడు నిన్ను గెలిపించింది నిన్నే, ఈనాడు నిన్ను సమాధి చేసేది కూడా నేనే. ఆనాడు దండ వేసింది నేనే, ఈనాడు ఆ దండతో సహా సమాధి చేసేది కూడా నేనే. ప్రజలారా తీర్చండి, మేము నాయకులమైనామంటే ఇట్లా బుద్ధులతో కాదు. నాయకుడు అంటే ఏ గ్రామంలోనైనా సార్, తన స్వగ్రామం కానీ తన పరాయి గ్రామం కానీ ఒకటే మాట. నేను ఎమ్మెల్యేగా 15 ఉన్నాను, వీళ్ళ ఇళ్లలో కూడా ఉన్నారు, వీళ్ళ 15 ఈ